తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్ గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ పేపర్ 1 జనరల్ స్టడీస్ పేపర్ 2 పెడగాజీ పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్ ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555777 and 9032064822 తెలంగాణ గురుకుల ఉపాధ్యాయ పోస్టులకి అలానే జెఎల్డిఎల్స్ కి ప్రిపేర్ అవుతున్నటువంటి అలానే హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మన ఎస్ఎండ్ఎస్ తరపున మీ అందరికీ శుభాభినందనలు శుభాకాంక్షలు నేను మీ సైకాలజీ నాయస్రావు మాస్టర్ని ఈరోజు గురుకుల గురించి హెచ్డబ్ల్యూఓ గురించి మరి మీతో మాట్లాడటానికి మా నుంచి మీకు అందిస్తున్న సేవలు వివరించడానికి అలానే మీలో మానసిక ధైర్యాన్ని నింపడానికి నేను మరలా స్టూడియోకి వచ్చాను మరి మీతో కొద్దిసేపు దాని గురించి ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నాను రైట్ మరి మనం ఒక్కొక్క విషయాన గురించి కూలంకుషంగా చర్చించుకుందాం మరి ఎన్నాళ్ళో ఎదురు చూస్తున్నటువంటి గురుకుల నోటిఫికేషన్ వచ్చింది మరి చాలా వరకు అప్లై చేయటం కూడా కంప్లీట్ కావస్తుంది అయితే చాలా మందిలో నైరాశ్యం పోస్టులు ఎన్నో ప్రకటించారు కానీ దీంట్లో మహిళలకు రిజర్వేషన్ ఎక్కువగా పెంచడం వల్ల పురుష అభ్యర్థులు నష్టపోతున్నామన్నటువంటి భావన ప్రిపేర్ అవ్వడానికి మానసికంగా ఆ పోస్టుల సంఖ్య చాలటం లేదు అనేటి విషయాన్ని చాలామంది అభ్యర్థులు నాతో ప్రస్తావిస్తున్నారు అది చాలా తప్పు ఎందుకంటే మహిళలకు కేటాయించని పోయినా కూడా మరి పోస్టులు చాలా ఉన్నాయి సబ్జెక్ట్ వైజ్గా నువ్వు ఎన్ని పోస్టులు నీవు ఎన్ని పోస్టులు చేయగలుగుతావు ఇస్తే ఒక పోస్టే కదా నీకు కావాల్సింది మరి ఆ ఒక్క పోస్ట్ కోసం నువ్వెందుకు కష్టపడవు గుర్తుపెట్టుకో ఆత్మస్థైర్యము మనోనిశ్చయం ఉంటే ఒక్క పోస్ట్ ఉన్నా కూడా అది నీది అవుతుంది మీరు అనొచ్చు చెప్పడానికి బాగానే ఉంటుంది కానీ అది ఆచరణలో చేయలేము సారని నో ఆచరణలో సాధ్యం అవుతుంది నేను మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నప్పుడు దాదాపు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక జిల్లా నుంచి ఒక అభ్యర్థి వచ్చాడు అభ్యర్థి వచ్చి మా ఇద్దరి సంభాషణలో భాగంగా నేను అడిగాను నువ్వు అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చావు ఎందుకు వచ్చావు అని అడిగాను ఆ అభ్యర్థి ఏం చెప్పాడో తెలుసా సార్ మా జిల్లాలో ఫిజిక్స్ ఒకే ఒక్క పోస్ట్ ఉంది నేను డెఫినెట్లీ కంటెంటు మెథడ్స్ ఇవన్నీ నేను బ్రహ్మాండంగా చేయగలను బట్ నేను సైకాలజీలో ఎప్పుడు ఫెయిల్ అవుతున్నాను 9 to 10 మార్క్స్ తప్పితే నాకు పెరగటం లేదు నాకు గన సైకాలజీలో గన ఎక్కువ మార్కులు తెచ్చుకోగలిగినట్లయితే ఆ ఒక్క పోస్టు నాదే అవుతుంది సార్ మీరు బాగా చెప్తారని విని నేను చాలా చోట్ల ఎంక్వైరీ చేసుకొని మీరున్న కాడికి వచ్చాను సార్ నేను సైకాలజీలో కనుక 25 అబోవ్ మార్క్స్ తెచ్చుకున్నాను అంటే ఆ ఒక్క పోస్ట్ నాదే గ్యారంటీ అవుతుంది సార్ అని చెప్పాడు రియల్లీ ఎంత కాన్ఫిడెంటో చూడండి మీరు చెప్పండి ఒక్క పోస్ట్ ఉంటే అసలు మీరు ప్రిపేర్ అవుతారా మీరైతే ప్రిపేర్ అవుతారా బట్ ఆ పిల్లవాడి యొక్క కాన్ఫిడెంట్ లెవెల్ ఆ ఒక్క పోస్ట్ నాదే అవుతుంది అనేటువంటి ఒక కాన్ఫిడెంట్ లెవెల్ మరి మీకు ఇక్కడ ఒక పోస్ట్ కాదు చాలా పోస్టులు ఉన్నాయి మహిళలకు ఎక్కువ కేటాయించినప్పటికీ కూడా పురుష అభ్యర్థులు కూడా చాలా పోస్టులు ఉన్నాయి ఎన్ని పోస్టులున్నా మనకు కావాల్సింది ఒక పోస్ట్ అయినప్పుడు ఆ పోస్ట్ మనది ఎందుకు కాదు అనేటువంటి బలమైన సంకల్పం ఉన్నప్పుడు గ్యారంటీగా సాధించగలుగుతారనేది ఆ అబ్బాయిలో నేను చూశాను ఎస్ ఆ అబ్బాయి మరి ఎంత కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అయ్యాడో 3 నెలల పాటు ఆ కోచింగ్ సెంటర్లో ఉన్నాడు తర్వాత పోయి పరీక్ష రాశాడు పరీక్ష రాసిన వెంటనే ఫోన్ చేశాడు నాకు సైకాలజీలో 28 మార్కులు వస్తున్నాయి సార్ అని ఆ తర్వాత కొద్ది రోజులకి రిజల్ట్స్ వచ్చినాయి మొదట ఫస్ట్సారి నాకే ఫోన్ చేశాడు వాళ్ళ అమ్మ నాన్నకి కూడా ఫస్ట్ ఫోన్ చేయాల
తను వేరుగా ఉంటుంటాడు అమ్మా నాన్న చూ రూమ్ లో ఉంటున్నాడు ఫస్ట్ నాకు ఫోన్ చేశాడు చేసి విషయం చెప్పాడు సార్ ఫిజిక్స్ ఒక్క పోస్ట్ నాదే అయ్యింది సార్ దానికి కేవలం కారణం సైకాలజీ సార్ అని అన్నాడు అప్పుడు నేనే ఉన్నాను తెలుసా నో నా సైకాలజీ కారణం కాదు నీ కాన్ఫిడెంట్ కారణం ఒక్క పోస్ట్ కి అంత దూరం నుంచి వచ్చి అంత ధైర్యంగా నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అయ్యావంటే నీలో ఎంత మనోధైర్యం ఉంటే ఎంత ఆత్మవిశ్వాసం ఉంటే నువ్వు ఇక్కడికి వచ్చి ప్రిపేర్ అయ్యావు ఇంకోరైతే నిజంగా ఒక పోస్ట్ ఉంటే దాన్ని వదిలేసి మెదలకొని ఇంకోటి ఏదో ఒకటి ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు కానీ ఆ బలమైనటువంటి నమ్మకం ఆత్మవిశ్వాసమే నీకు ఆ పోస్ట్ తెప్పించింది అని చెప్పాను ఇప్పుడు మీకు కూడా చెబుతున్నాను మరి మహిళలకు ఎక్కువ కేటాయించినప్పటికీ కూడా ఇంకా మిగతా పోస్టులన్నీ కూడా చాలా ఉన్నాయి సబ్జెక్ట్ వైస్ గా మరి ప్రిపేర్ అయితే మరి ఒక ఖచ్చితమైన పద్ధతిలో ప్రిపేర్ అయితే ఆ ఖచ్చితమైన పద్ధతులు ఏమిటనేది ఇదివరకు ఆల్రెడీ తెలియజేశాను నేను మరి ఒక ఖచ్చితమైన పద్ధతిలో ప్రిపేర్ అయినట్లయితే మీరు ఆ ఉన్నటువంటి పోస్టుల్లో తప్పనిసరిగా విజయాన్ని సాధించగలుగుతారనేది నేను గట్టిగా చెప్తాను ఓకేనా రైట్ దాంతోపాటు సరే ఓకే గురుకులాలో మీ సబ్జెక్ట్ వైజ్గా చూసినప్పుడు పురుష అభ్యర్థులు ప్రధానంగా చెప్తున్నాను అంతకంటే కూడా ఎక్కువ పోస్టులు దేనిలో ఉన్నాయి అంటే హెచ్డబ్ల్యూలో ఉన్నాయి ఓకేనా ఓకే ఒకవేళ గురుకులాలో సబ్జెక్టు మెథడు ఇదంతా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది మేము రాయలేము ఇలాంటి భావన ఎవరిలో అన్న ఉన్నా లేదా తక్కువ పోస్టులు ఉన్నాయి ఇరవయో ముప్పయో ఉన్నాయి పురుష అభ్యర్థులకి ఈ సబ్జెక్టులు సో ఇది నేను ప్రిపేర్ అయింది నాకు రాదేమో అనేటువంటి భావన ఉన్నా అలాంటి వాళ్ళందరికీ కూడా మరి తెలంగాణ ప్రభుత్వం మరొక నోటిఫికేషన్ బహుమతిగా అందించిందని మీ అందరికీ తెలుసు అదే హెచ్డబ్ల్యూఓ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఇది మీకు ఒక వరం లాంటిదిగా నేను చెప్తాను ఇవి మీ అందరికీ తెలుసు దాదాపు 550కి పైగా పోస్టులు ఉన్నాయి ఓకేనా ఈ పరీక్ష క్లియర్ కట్గా మీ అందరికీ తెలిసిందే పూర్తిగా తెలుగు మీడియంలో కూడా పేపర్ ఉంటుంది అంటే పేపర్లో ఉండేటువంటి ప్రశ్న ఇంగ్లీష్లోనూ ఉంటుంది తెలుగులోనూ ఉంటుంది కానీ గురుకులాలు ఏం జరుగుతుంది అంటే ఒక్క జనరల్ స్టడీస్ మాత్రమే బోత్ లాంగ్వేజ్లో ఇస్తామన్నారు మిగతా సబ్జెక్ట్ ఏదైనా కూడా మెథడాలజీ కానీ సబ్జెక్ట్ కానీ ఓన్లీ సింగిల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోనే ప్రశ్నలు ఇస్తామని చెప్పారు సో అక్కడ కొంత కన్ఫ్యూజన్ ఉంది మెథడాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఉన్నప్పుడు మనం దాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం ప్రిపేర్ అవ్వడం కష్టం అనేటువంటి భావన చాలామందిలో ఉంది ఓకేనా అలానే కంటెంట్ కూడా చాలామందికి ఇంగ్లీష్ మీడియంలో ఉంటే తెలుగు మీడియం అంటే గ్రామీణ ప్రాంత నేపథ్యం ఉన్నటువంటి పిల్లల్లో మరి తెలుగు మీడియంలో ప్రశ్న ఉంటే అర్థం చేసుకోగలుగుతారు కానీ ఇంగ్లీష్ మీడియంలో ప్రశ్న ఉంటే అర్థం చేసుకోవడం కొంచెం కష్టమవుతుంది అందుకని గురుకుల ప్రిపరేషన్ కొంచెం కష్టమవుతున్నటువంటి భావన మీలో ఉంది ఓకేనా సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక వరం లాంటిదిగా మనం హెచ్డబ్ల్యూఓ నోటిఫికేషన్ చెప్పుకోవచ్చు మరి మీరు జాగ్రత్తగా కష్టపడాలి ఎందుకు చెప్తున్నాను తెలుసా హెచ్డబ్ల్యూఓలో ఏముంటాయనేది ఇంతకు ముందు వీడియోలో మీకు వివరించున్నాను నేను మొదటి పేపరు జనరల్ స్టడీస్ ఉంటుంది రెండవ పేపర్ అంతా కూడా ఎడ్యుకేషన్ ఉంటుంది ఈ ఎడ్యుకేషన్ అంతా కూడా మీకు ఆల్రెడీ చెప్పున్నాం సైకాలజీ కానీ స్టాట్ కానీ ఫిలాసఫీ కానీ ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ అంటే పెర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అంటున్నాం ఈ నాలుగు విభాగాల నుంచి మీకు ప్రశ్నలు వస్తున్నాయి ఓకే రైట్ మరి జనరల్ స్టడీస్ ఈ జనరల్ స్టడీస్ అనేది మనం అన్నిటికీ చదవాల్సిందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, జేఎల్స్ డిఎల్స్ గురుకుల డిఎస్సి ప్రతి దానికి మనము ఈ జనరల్ స్టడీస్ చదవాల్సిందే కొత్తగా ఉన్నటువంటి పేపర్ ఎడ్యుకేషన్ పేపర్ ఈ ఎడ్యుకేషన్ పేపర్ ఏదో కాదు మీరు టెట్ కోసం ప్రిపేర్ అయినటువంటి డిఎస్సి కోసం ప్రిపేర్ అయినటువంటి సైకాలజీ మరియు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ అదనంగా ఇంకొంచెం ఒక 20% సిలబస్ కొత్తగా ఫిలాసఫీ నుంచి కానీ లేదా మా స్కూల్ మేనేజ్మెంట్ నుంచి కానీ ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ నుంచి కానీ ఇలాంటి వాటి నుంచి ఒక 20% మాత్రమే కొత్తగా మీరు చదివేది ఉంటుంది ఇవన్నీ మీరు టెట్ కోసం చదివారు ఈ సైకాలజీ కానీ పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ కానీ అట్ని స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ మీరు చదివి ఉండాలి ఎక్స్ట్రా మీరు కొత్తగా చదివేది స్టాట్ ఒకటి అలానే ఒక 20% సిలబస్ ఫిలాసాఫికల్ ఫౌండేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి అలానే ట్రెండ్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఎడ్యుకేషన్ నుంచి ఈ రెండింటి నుంచి చదువుతారు ఓకేనా కాబట్టి ఎవరైతే గురుకుల విషయంలో ఇంకా భయపడిపోతూ ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ హెచ్డబ్ల్యూ అనేది ఒక గొప్ప వరంగా నేను చెప్తున్నాను మీరు సీరియస్ ప్రిపరేషన్ కనుక చేసినట్లయితే డెఫినెట్లీ దీంట్లో జాబ్ అనేది సాధించవచ్చు ఓకేనా మరి హెచ్డబ్ల్యూ కూడా చిన్న జాబ్ ఏం కాదు చాలా గుడ్ జాబ్ ఓకేనా
ముందు దాని కోసం పాటుపడి హెచ్డబ్ల్యూఓ జాబ్ సాధించి మీకు సాటిస్ఫాక్షన్ లేకపోతే అప్పుడు మరలా డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ గానో లేకపోతే జేఎల్ గానో డిఎల్ గానో మళ్ళీ ట్రై చేయండి. ఓకేనా? అయితే ఇది మాత్రం నా దృష్టిలో ఒక గొప్ప వరంగానే నేను చెప్తున్నాను. రైట్. మరి దీనికి సంబంధించి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏం ప్రిపేర్ అవ్వాలి, ఏ బుక్స్ కొనుక్కోవాలి ఆల్రెడీ మీకు ఇంతకు ముందే నేను వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా? అయితే మరలా ఇప్పుడు నేను దీని గురించి ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనం ఆల్రెడీ కూడా హెచ్డబ్ల్యూఓకి సంబంధించి అంటే గైడెన్స్ లేకపోయినట్లయితే ఏదైనా సాధించడం కష్టం. ఏం చదవాలో, ఎలా చదవాలో, ఎలా మనం ఎనలైజ్ చేసుకోవాలి ఇవన్నీ తెలియవు మీకు. ఓకేనా? దానికి సంబంధించి ఈరోజు ఒక గ్రేట్ ఆన్లైన్ సంస్థగా మన ఎస్ఎన్ఎస్ ఆన్లైన్ క్లాసెస్ అనేవి మీకు చాలా సహాయకారిగా ఉపయోగపడుతున్నాయి. ఓకేనా? నిజం చెప్పాలి అంటే ఒక ట్యూటర్ని మీరు ఇంట్లో పెట్టుకున్నట్టే. ఒక ట్యూటర్ మీ అందరికీ తెలుసు, ఈరోజు ఎవరైనా ఒక ట్యూటర్ పదో తరగతి పిల్లవాడికి ట్యూషన్ చెప్పాలి అంటే, ఇంటికి పోయి చెప్పాలి అంటే నెలకి 5,000 నుంచి 10,000 కలెక్ట్ చేస్తున్నారు. ఓకేనా? కానీ ఇక్కడ అన్ని సబ్జెక్టులు కలిపి కూడా మీకు రకరకాల ఒక్కొక్క సబ్జెక్టుకి ఒక్కొక్క ట్యూటరు ఈ యాప్లో మీకు ఉంటారు. మీ అందరికీ తెలిసింది, సైకాలజీకి నేనుంటాను, ఫిలాసఫీకి జాన్ రెడ్డి సార్ ఉంటారు, జిఎస్కి 10 మంది ఉంటారు, జనరల్ స్టడీస్కి ఇలా దాదాపు 15 మంది అధ్యాపకుల యొక్క లెసన్స్ అన్నీ కూడా ఒక ట్యూటర్స్ అందరూ కూడా మీకు ఈ యొక్క వీడియోస్లో అవైలబిలిటీలో ఉన్నారు. అవునా? రైట్. మరి మన యాప్లో మీరు ఒక్కసారి ఓపెన్ చేసి ఎవరైనా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్కు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నట్టు అభ్యర్థులు ఎవరైనా సరే మన యాప్ను ఓపెన్ చేసినట్లయితే మరి ఈ రెండు కూడా రెండు ఫుల్ కోర్సుగా ఒక పేపర్ ఫుల్ కోర్సులో జనరల్ స్టడీస్తో పాటు ఎడ్యుకేషన్ ఉంటుంది, అలానే సింగిల్ కోర్స్ ఎడ్యుకేషన్ మాత్రమే ఉన్నటువంటిది. ఇవి యాక్చువల్గా ఇదివరకు చాలా ఖరీదుతో పెట్టున్నాం మేము, కానీ అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకి దాన్ని దాదాపు సగం చేసుకొని వచ్చేసేసాం. ఇంతకుముందు అభ్యర్థులందరికీ పుస్తకాలు కూడా ఉచితంగా పంపించాం, కానీ ఇక పుస్తకాలు పంపించే అవకాశం లేదు, అందుకని కోర్సును తగ్గించేసేసి మీకు అందుబాటులోకి వెసులుబాటులోకి తీసుకొచ్చాం. కాబట్టి ఒక్కసారి చూడండి, ఎడ్యుకేషన్ పేపర్ మాత్రమే మీరు కొనాలనుకున్నట్లయితే చూడండి ఒక్కసారి 1599 రూపాయలు 1600 రూపాయలు ఇప్పుడే మీకు చెప్పాను. ఒక 10వ తరగతి విద్యార్థికి మనం ఇంటికి పోయి ట్యూషన్ చెప్పాలంటే ఒక ట్యూటర్గా మనము కనీసం 3,000 నుంచి 5,000 అయినా వసూలు చేస్తాం. అవునా? కానీ ఒక జాబ్ను సాధించేటువంటి అన్ని రకాల సబ్జెక్టులు మొత్తాన్ని కలిపి మనం కేవలం 1600 రూపాయలకు మాత్రమే మీకు అందిస్తున్నాం. అంటే ఈ కోర్సులో ఉండేటువంటి అంశాలన్నీ కూడా మేము బోధిస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ కొంతమంది అంటే అందరూ కాదు, ఈ కోర్సు తీసుకున్నటువంటి వాళ్ళు కొద్దిమంది సందేహాలు కనిపిస్తున్నాయి. ఏంటంటే అది కూడా నేను చెప్తున్నాను ఇప్పుడు. సార్, ఉదాహరణగా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్, సార్ ఇంతకు ముందల ఎస్ఎన్ఎస్ పెడగాజీలో ఉండే వీడియో తీసుకొచ్చి పెట్టారు సార్, అట్ని ప్రయోగాత్మక పద్ధతి, నాయస్ రమేష్ గారు ప్రయోగాత్మక పద్ధతి, ఇంతకు ముందల మీరు టెట్లో ఉండే సైకాలజీలో తీసుకొచ్చి మళ్ళీ దీంట్లో పెట్టారు సార్. అవును, ఇప్పుడు సిలబస్ ఆల్రెడీ చేస్తున్న దాన్ని మారదు కదా. ప్రయోగాత్మక పద్ధతి నాయసరావు 4 సంవత్సరాల క్రితం చెప్పినా, 2 సంవత్సరాల క్రితం చెప్పినా, ఇప్పుడు చెప్పినా మ్యాటర్ మారదు కదా. ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేసాను వీడియోలు ఆల్రెడీ కూడా, ఇంకా అలాంటి వీడియో రీషూట్ చేయాల్సిన అవసరం లేదు కదా. అలా అవసరమైనటువంటి వీడియోల్ని అలానే అప్లోడ్ చేసేసాం. ఏదైతే నూతనంగా అది కాకుండా కొత్తగా సిలబస్ ఏదైతే చేర్చబడిందో ఆ సిలబస్ని నూతనంగా షూట్ చేసి మనం దీంట్లో అప్లోడ్ చేస్తున్నాం. ఓకేనా? స్టాటిస్టిక్స్ ఉంది, ఇదివరకు ఎక్కడా లేదు కదా మీకు. మరి దానికి సంబంధించి 15 వీడియోలను అప్లోడ్ చేసేసాం. అట్నే ఎడ్యుకేషన్లో భాగంగా ఫిలాసఫికల్ ఫౌండేషన్స్ ఇంతమంది మనకి యాప్లో లేదు కదా, ఏది పెడగాజీలో కానీ దీంట్లో కానీ ఆ వీడియోషన్ని షూట్ చేసి అప్లోడ్ చేసేసాం. ఇంకా మనం ఒక 10% సిలబస్ అయితే మిగిలి ఉంది, ఇది కూడా షూటింగ్ జరుగుతూ ఉంది. ఈ 10%ను కూడా మేము త్వరలో అప్లోడ్ చేసేస్తాం, ఈ నెలాఖరులోపే అప్లోడ్ చేసేస్తాం. చాలామంది అంటే మనలో ఉండేటువంటి ఇదేంటంటే ఇంత సిలబస్ ఉంది కదా, 100 గంటల సిలబస్ అప్లోడ్ చేసింది, మరి అవన్నీ చదవకుండా వాటిని పక్కన పెట్టి ఇంకా ఏదైతే అప్లోడ్ కాలేదో దాని గురించే ప్రశ్నిస్తూ ఉంటుంటారు. అది చాలా పొరపాటు. మీరు చదవటానికి 3 నెలల సిలబస్ ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాం మేము. ఒక్క 10 రోజుల్లో ఈ 10% సిలబస్ను కూడా మేము అప్లోడ్ చేస్తాం. అలానే ఓల్డ్ వీడియోస్ అంటున్నారు చూడండి, అవన్నీ మ్యాటర్ మారదు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఉందనుకోండి, యాక్ట్ బ్రహ్మాండంగా చెప్పుండారు జాన్ రెడ్డి సార్, ఇంకా మళ్ళీ కొత్తగా రీషూట్ చేయాల్సిన అవసరం ఏముంది. ఆ చెప్పినటువంటి వీడియోని ఇక్కడ అప్లోడ్ చేసేస్తాం. ఓకేనా? ఎన్ఏపీ 2020 చెప్పలేము, దాన్ని రీషూట్ చేసి కొత్తగా అప్లోడ్ చేస్తాం.
కాబట్టి దాని గురించి మీరు మర్చిపోండి మీకు ఎప్పుడూ మేము సహాయంగానే ఉంటాం మీరు కట్టేటువంటి మనీకి అంతకంటే 5 రెట్లు మీకు మేము సపోర్ట్ ఇస్తూనే ఉంటున్నాం ఓకేనా ఇక రెండవది వచ్చేసి టోటల్ హాస్టల్ వెల్ఫేర్ కోర్స్ 2299 అంటే 2300 రూపాయలు ఇక్కడ ఎడ్యుకేషన్ పేపర్ తో పాటు జనరల్ స్టడీస్ పేపర్ కూడా ఇక్కడ అందుబాటులోకి వచ్చేస్తుంది కాబట్టి సీరియస్ ప్రిపేర్ అవ్వాలి హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా నేను తప్పనిసరిగా జాబ్ సాధించాలి అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీకు మేము చక్కని కోర్సుని 100% సిలబస్తో చక్కని ట్యూటర్స్తో మీకు అవైలబిలిటీలో ఉంచాం దాన్ని యూటిలైజ్ చేసుకోండి ఓకేనా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ విషయాన్ని తెలియచేయండి ఓకేనా వాళ్ళకు కూడా మీరు సహాయం చేసిన వాళ్ళు అవుతారు గ్యారంటీగా అసలు గుడ్డిలో మెల్లగా చదువుకుంటే ఉపయోగం లేదు గుడ్డేదో చేలో పడ్డట్టుగా చదువుకుంటే ఉపయోగం లేదు డెఫినెట్లీ ఒక ట్యూటర్ యొక్క హెల్ప్ కనుక తీసుకున్నట్లయితే డెఫినెట్లీ మీరు ఏం అంటే మీరు సింగిల్గా ప్రిపేర్ అయ్యే దానికంటే కూడా అతని సహకారంతో 100% విజయాన్ని సాధించగలరు అది నేను గ్యారంటీగా చెప్పగలను గమనించారా మీరు ఒక అంతర్జాతీయ స్థాయిలో ఒలింపిక్ పోటీలకు పోయినటువంటి క్రీడాకారుడు కూడా ఒక ట్యూటర్ ఉంటాడు తెలుసా మీకు ఒక కోచ్ ఉంటాడు మరి అంత స్థాయికి పోయిన వ్యక్తి కూడా ఒక కోచ్ ఉంటున్నాడంటే దాన్ని అర్థం చేసుకోండి కోచ్ యొక్క సహకారం ఎంత అనేది ఇక్కడ కూడా అంతే మేము కోచ్లు లాంటి వాళ్ళమే మీరందరూ కూడా అంతర్జాతీయ స్థాయికి పోయేటువంటి క్రీడాకారులు లాంటి వాళ్ళే సో ఆడకపోయినా కూడా కోచ్ సహకారం లేకుండా మీరు విజయం సాధించడం కష్టం సేమ్ ఇక్కడ కూడా అంతే మీరు ఎంత తెలివిగలలో అయినప్పటికీ కూడా మాలాంటి వారి సహకారం తీసుకోవటం వల్ల మీకు ఎంతో కొంత అదనపు లాభం అనేది డెఫినెట్లీ కలుగుతుంది అది నేను చెప్పగలను మన వీడియోస్ ద్వారా అయితే మీరు 2 గంటలు కష్టపడి చదివితే వచ్చేటువంటి చదువుని మేము ఒక 15 నుంచి 30 నిమిషాల్లో నేర్పించగలుగుతాం అన్ని టెక్నిక్స్తో దీంట్లో మీకు అన్ని విషయాలు చెప్పాం ఓకేనా మరి స్టాటిస్టిక్స్ దాదాపు నాకు ఇప్పటికే చాలామంది ఫోన్లు చేశారు అసలు స్టాటిస్టిక్స్ అని మేము ఇంకా ఏదో కేవలం ప్రాబ్లమ్స్ చేయడం అనుకున్నాము ఇంత థీరీ ఉంటుందా ఇంత ఎనలైజేషన్ ఉంటుందా ప్రశ్నలు ఇంత విధానంగా ఉంటాయి ఎంత అద్భుతంగా చెప్పారు సార్ చెప్పిన పిల్లలు ఎంతోమంది కనిపిస్తున్నారు అలానే జానరెడ్డి గారి క్లాసులు అప్లోడ్ చేయబడున్నాయి వాటిలో కూడా నూతన క్లాసులు చాలా కొత్త వచ్చేసినాయి ఇంకా ఏదైతే మనము కొరవ ఉందో ఓకేనా సైకాలజీలో మొత్తం చెప్పేసేసాం ఇంకా కేవలం ఉద్వేగ సిద్ధాంతాలు ప్రేరణా సిద్ధాంతాలు ఆ రెండే మిగిలిన్నాయి అలానే పిఈలో కూడా ఐ మీన్ ఎడ్యుకేషన్ పేపర్ ఇంకో పేపర్ ఉంది కదా దాంట్లో కూడా మ్యాక్సిమం చెప్పేశారు ఇంకా సుస్థిర అభివృద్ధి అనేటువంటి చాప్టర్ మాత్రమే చెప్పాలి మధ్యలో ఎక్కడన్నా చిన్ని ఉంటే అవి ఆల్రెడీ కూడా షూట్ చేయబడి ఉండే వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసేస్తాం ఓకే రైట్ ఇక తర్వాత ఇంకొక మాట మీకు చెప్పాలి చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు సార్ వీడియోస్ పెట్టారు మెటీరియల్స్ రిలీజ్ చేశారు హెచ్డబ్ల్యూఓకి కానీ మాకు ఎగ్జామ్స్ కూడా పెట్టండి సార్ ఒక 90 డేస్ ప్లాన్ లాగను 100 డేస్ ప్లాన్ లాగను ఒక ఎగ్జామ్స్ కూడా పెడితే మేము ఎగ్జామ్స్ రాసుకుంటా మా స్థాయి ఏదో నిర్ణయించుకుంటాం ప్లీజ్ సపోర్ట్ సార్ అన్నారు రైట్ దాన్ని కూడా పరిగణలో తీసుకున్నాం మరి డైరెక్టర్ గారితో దాని గురించి కూడా సంప్రదించాం సంప్రదించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కూడా మనం కూడా మంచి ప్రశ్నలతో నాణ్యమైన ప్రశ్నలతో మనము ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టేసి పిల్లవాళ్ళకి సపోర్ట్ చేద్దామని నిర్ణయించుకున్నాం అయితే మరి అది కూడా ఒక పెద్ద ప్రహసనమే వాడిని తయారు చేయటం కానీ ఎగ్జామ్ పెట్టడం కానీ ఏ రోజుకి ఆ రోజు దాన్ని కీ రిలీజ్ చేసేసేసి వాడిని ఎన్లైజ్ చేయటం కానీ ఇవంతా కూడా మళ్ళీ పెద్ద ప్రాసెస్సే అందుకని ఆ కోర్సుకు సంబంధించి పేపర్ 1 పేపర్ 2 ఈ రెండు కూడా పేపర్ 1 అంటే జనరల్ స్టడీస్ పేపర్ 2 ఎడ్యుకేషన్ ఇప్పుడు 90 రోజుల ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకున్నాం 90 డేస్ ఇది మనకి 17/5/23 నుండి స్టార్ట్ అవుతుంది ఎగ్జామ్ షెడ్యూల్ అంటే 17వ తేదీ నుంచి అంటే మీకు 16వ తేదీ లేదా 15వ తేదీ మొత్తం ఎగ్జామ్ షెడ్యూల్ అంతా కూడా అంటే డే 1 ఏ కాన్సెప్ట్స్ మీద ఎగ్జామ్ ఉంటుంది డే 2 ఏ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది డే 3 ఏ కాన్సెప్ట్ మీద ఎగ్జామ్ ఉంటుంది ఇలా మొత్తం కూడా మీకు షెడ్యూల్ అంతా ముందే యాప్లో పెట్టుంటారు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఈ ఎగ్జామ్ ఎక్కడ ఉంటుందో తెలుసా ఎస్ ఎగ్జామ్స్ అడ్డా దీంట్లో మీరు కనుక పోయి చూసినట్లయితే ఈ తెలంగాణ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీస్ సంబంధించి 90 డేస్ ప్రణాళిక ఉంటుంది దీన్ని మీరు 499 రూపాయలు పర్చేస్ చేసుకొని
తొంభై రోజుల పాటు నిరంతరం ఎగ్జామ్ రాసి మీరు మీ కీని అలానే మీరు రాసినటువంటి వాళ్ళు మీరు ఎన్నో పొజిషన్లో ఉండారో ఇలాంటి వాటిని అన్నింటినీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా? కాబట్టి ఈ అవకాశాన్ని తప్పనిసరిగా వదులుకోకండి. దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ ఐ థింక్. ఓకేనా? ఎందుకంటే ఇలాంటి ఎగ్జామ్స్ పెట్టి 1500 2000 పెడుతున్నటువంటి సంస్థలు చాలా కనిపిస్తున్నాయి. కానీ పిల్లవాడికి అందుబాటులో ఉండేటువంటి రేట్లో దీన్ని మనం పెట్టాం. ఇక్కడ మీరు గమనించాలి, మరి ఇక్కడ యాజమాన్యం ఇలా డబ్బులు పెడితే మరి నాయసరమా ఊరుకుంటాడా? లేదు. సో యాజమాన్యాన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేశాను, సార్ ఆల్రెడీ మన యాప్ని 2000 పెట్టు 2500 పెట్టు పిల్లలు కొనుక్కొని ఉండరు కదా, మరి వాళ్ళకి మనం ఎగ్జామ్స్ మళ్ళీ డబ్బులు పెట్టి కొనుక్కోమంటం అనేది కరెక్ట్ కాదు. ఎకనామికల్గా పిల్లలకి అది బర్డెన్ అవుతుంది, దానికి మనం ఏం చేయాలి అనే దాని మీద మళ్ళీ ఆలోచించినప్పుడు రైట్, మేము ఏమి నిర్ణయించుకున్నామంటే ఎవరైతే మన హెచ్డబ్ల్యూఓ యాప్ను పర్చేజ్ చేస్తున్నారో, పేపర్ వన్ ఆర్ పేపర్ టూ ఎయిదర్ ఏదైనా కానీ ఎవరైతే పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రం మరి ఎస్ మన మెయిన్ యాప్లోనే వాళ్ళ వరకు ఫ్రీగా ఎగ్జామ్స్ పెడతాం. ఇదే ఎగ్జాము, ఎగ్జామ్స్ అడ్డాలో జరగబోతున్న ఎగ్జాము, జరగబోయే ఎగ్జాము. మన ఎవరైతే ఈ హెచ్డబ్ల్యూఓ యొక్క కోర్సును పర్చేజ్ చేస్తున్నారో ఆల్రెడీ కూడా, ఒక కోర్సు చేయని ఫుల్ కోర్సు చేయని ఏదైనా కానీ వాళ్ళందరికీ కూడా అదే యాప్లో డైలీ ఎగ్జాము ఫ్రీగానే జరపడుతుంది. వాళ్ళు ఒక్క రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేనే లేదు. ఓకేనా? రైట్. ఎందుకంటే ఎప్పుడు మీకు నేను సపోర్టే, ఎకనామికల్గా నేను చాలా చిన్న స్థితి నుంచి ఎదిగిన వాడిని, ఎకనామికల్ ట్రబుల్స్ ఏంటి అనేది నాకు తెలుసు. కాబట్టి ఆ కోణంలో మేము ఎంత చేయగలమని ఆలోచించి వాళ్ళకి ఫ్రీగా పెట్టేస్తున్నాం. కేవలం యాప్ పర్చేజ్ చేయకుండా ఎగ్జామ్స్ మాత్రమే రాసే వాళ్ళకి ఇది ఎస్ ఎగ్జామ్ అడ్డాలో 499 రూపాయలకు పర్చేజ్ చేసుకొని మీరు రోజు కూడా ఎగ్జామ్స్ రాయొచ్చు. ఓకేనా? ఎగ్జామ్ షెడ్యూల్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. ముందే షెడ్యూల్ ఇచ్చేసేస్తాం మేము. ఇదిగో TSHWO 90 డేస్ ఎగ్జామ్స్ ప్లాన్ ఇక్కడ చూడండి. ఇదిగో Day 1 చూసారా మీరు? ఇక్కడ Day 1 విద్య, రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ ప్రవేశిక. అది ఈ యొక్క ఏ టైటిల్ అయితే ఉందో దీనికి సంబంధించి మన పుస్తకాలు ఉన్నాయి. హెచ్డబ్ల్యూకి సంబంధించి మన ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ పుస్తకాలు, జనరల్ స్టడీస్ ఒక 4 పుస్తకాలు ఉన్నాయి. అట్లే ఎడ్యుకేషన్ Part 1 Part 2 2 పుస్తకాలు ఉన్నాయి. మీరు ఆ పుస్తకాలు తీసుకున్నట్లయితే ఆ పుస్తకాల్లో ఈ టైటిల్స్ అన్నీ కూడా మీకు ఏదైతే సిలబస్లో టైటిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీకు ఆ పుస్తకంలో కనిపిస్తాయి. సో మీరు Day 1 ఏం చేస్తారు? ఆ పుస్తకం తీసేసి లేదా అకాడమీ పుస్తకం ఏదో ఒక పుస్తకంలో విద్య, రాజ్యాంగ లక్ష్యాలు, రాజ్యాంగ ప్రవేశిక అనేది మీరు చదివేస్తారు. ఓకేనా? నైట్ ఎగ్జామ్ జరుగుతుంది 7కి. దాని మీద రకరకాల ప్రశ్నలతో మీకు ప్రశ్నాపత్రం ప్రత్యక్షమవుతుంది. మీరు రాసేసుకుంటారు. ఓకేనా? తర్వాత కీ చూసుకుంటారు, ఏడైనా తప్పులు పెడితే సరి చేసుకుంటారు. తర్వాత రాసిన వాళ్ళలో మీ పొజిషన్ ఏదో చూసుకుంటారు. సేమ్ మళ్ళీ 2nd Day ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు, ఆదేశక సూత్రాలు మళ్ళీ ప్రిపేర్ అవుతారు. ఈ పరీక్ష రాస్తారు. Day 3 విద్యా హక్కు చట్టం. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ గమనించారా, Day 4 ఏం జరిగింది? రివిజన్ టెస్ట్ 1 అంటే ఈ మూడింటి మీద, అంటే 1, 2, 3 రోజులు రాశారు కదా, ఈ మూడింటి మీద రివిజన్ టెస్ట్ జరుగుతుంది. క్లియర్? అర్థమైపోయిందా? మళ్ళీ Day 5, Day 6, Day 7 ఇలా మళ్ళీ రివిజన్ టెస్టులు, ఈ విధంగా మొత్తం 8 రోజులు జరుగుతుంది. 90 రోజుల ప్లాన్ అని చెప్పాను ఇది మీకు. 8 రోజుల ప్లాను 90 రోజులు. ఇదిగోండి. అయితే ఇక్కడ మీరు గమనించాలి, 70, 81 ఇక్కడ చూసారా, రివిజన్ టెస్ట్ 12కి వచ్చేసరికి మొత్తం 80 రోజు పడుతుంది. అయిపోయిన అంతర్గత సిలబస్ మొత్తం, ఎడ్యుకేషన్ పేపర్ సిలబస్ మొత్తం అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మొత్తం ఎడ్యుకేషన్ పేపర్ మీద గ్రాండ్ టెస్ట్లు నిర్వహిస్తాం 10 రోజుల పాటు. గ్రాండ్ టెస్ట్ 1 కాడి నుంచి గ్రాండ్ టెస్ట్ 10 దాకా 10 డేస్, అంటే 80 డేస్ ఆ ప్లాను. మొత్తం మీద 10 రోజులు గ్రాండ్ టెస్ట్ ఎడ్యుకేషన్ మీద. ఈ విధంగా టెస్ట్ నిర్వహిస్తారమ్మా. దీనికి ఏ రోజుకి ఆ రోజు కీ ఇచ్చేస్తుంటారు. ఓకేనా? రైట్. ఇలాంటి టెస్ట్ని మీరు యూటిలైజ్ చేసుకొని మరి మంచి విజయం సాధిస్తారని ఆత్మవిశ్వాసం. ఇందాక నేను చెప్పాను ఒక అబ్బాయి గురించి, ఆ అబ్బాయిలాగే ఒక్క ఉద్యోగమైన నాదే అనేటువంటి ఆత్మవిశ్వాసంతో మీరు కృషి చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? రైట్. మరి గురుకుల గురించి చెప్పాను ఇందాకన్నా నేను. తక్కువ పోస్ట్ అయినప్పటికీ పురుష అభ్యర్థులు నిరాశపడాల్సిన అవసరమే లేదు. ఎవరైతే ఖచ్చితమైన ప్రణాళికతో, ఎవరైతే టైం మేనేజ్ చేసుకుంటూ, ఎవరైతే వర్క్ మేనేజ్మెంట్ చేసుకోగలుగుతారో వాళ్ళు డెఫినెట్లీ విజేతలు అవుతారు. దాంట్లో సమస్య లేదు. ఓకేనా? రైట్.
मरी ఒక్కసారి వాళ్ళకు కూడా మీ అందరికీ తెలిసిందే గురుకులాకు సంబంధించి మనం ఎగ్జామ్ ప్రణాళిక ఎక్కువ మంది అడుగుతుంది అదే సార్ ఎగ్జామ్స్ పెట్టండి సార్ ఎగ్జామ్స్ పెట్టండి సార్ అని చెప్పి ఓకేనా రైట్ మనం ఆన్లైన్ లో వీడియోస్ ఉంచాం గురుకుల సంబంధించి గురుకుల తెలుగు గాని గురుకుల ఇంగ్లీష్ గాని గురుకుల ఫిజిక్స్ గాని గురుకుల మ్యాథ్స్ గాని గురుకుల ఇవన్నీ కూడా బయాలజికల్ సైన్స్ గాని సోషల్ గాని ఇవన్నీ క్లాసెస్ ఆల్్రెడీ ప్రొవైడ్ చేశాం మనం ఇంగ్లీష్ మీడియం లో అంటే కంటెంట్ అండ్ మెథడ్స్ అంటే జనరల్ స్టడీస్ ఓకేనా అయితే అవి చాలా మంది పర్చేస్ చేసుకుంటున్నారు మళ్ళీ వాళ్ళు ఏం అడుగుతున్నారయ్య అంటే సార్ ఎగ్జామ్స్ కూడా పెట్టండి అని అన్నాడు సో ఆ కోణంలో మనం ఎగ్జామ్స్ నిర్వహించడానికి కూడా సిద్ధపడిపోయాం ఆ ఎగ్జామ్స్ ఒకసారి చూడండి అన్నీ కూడా 75 డేస్ ప్రోగ్రామ్స్ ఓకేనా ఈ 75 డేస్ ప్రోగ్రామ్స్ లో ప్రతిది కూడా వాటి డేట్స్ కూడా మేము ఇచ్చున్నాం ఇక్కడ ఇదిగోండి తెలంగాణ గురుకుల జనరల్ స్టడీస్ వచ్చి మే 10వ తేదీ నుంచి స్టార్ట్ అవుతది ఇటు షెడ్యూల్ అంతా కూడా ఈ దేని మీద పరీక్ష ఉంటుందనేది కూడా మీకు ముందే చెప్తారు ఓకేనా షెడ్యూల్ అంతా ముందే ఇచ్చేసి ఇందాక హెచ్డబ్ల్యూకి ఎలా చెప్పానో ఈటి షెడ్యూల్స్ కూడా అలానే ఇచ్చేసేస్తారు ఓకే అలానే తెలుగు మీద తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ 75 డేస్ అలానే సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్ 75 డేస్ మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ 75 డేస్ ఈ నాలుగు ప్రజెంట్ అందుబాటులో ఉన్నాయి మరి బయాలజికల్ సైన్సెస్ మళ్ళీ త్వరలో మీకు అనౌన్స్ చేస్తాం వీటన్నిటిని మీరు గమనించండి ఇవన్నీ కూడా ఈ టెస్టులన్నీ కూడా 499 ఇవన్నీ కూడా ఎస్ ఎగ్జామ్స్ అడ్డా ఎస్ ఎగ్జామ్స్ అడ్డాలో ఇవన్నీ రోజు పరీక్షలు నిర్వహించు ఏదైతే షెడ్యూల్ ఇచ్చామో ఏ డేట్ నుంచి అయితే షెడ్యూల్ ఇచ్చామో ఆ రోజు నుంచి ఈ స్టార్ట్ అవుతాయి సో మీరు వెంటనే ఎస్ ఎగ్జామ్ అడ్డాలోకి వెళ్ళిపోయి మీరు కోరుకున్నటువంటి గురుకుల సబ్జెక్ట్ ఏదైతే ఉందో మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి గురుకుల సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పర్చేజ్ చేసుకోండి ప్రతిరోజు రాసేసుకోండి అయితే ఇక్కడ కూడా మేము ఒకటి చెబుతున్నాం ఏంటిదయ్యా అంటే గురుకుల మీరు ఏదైనా కొనుక్కోండి బయాలజీ కొన్నారా సోషల్ కొన్నారా లేకపోతే ఇంగ్లీష్ కొన్నారా తెలుగు కొన్నారని దాంతో సంబంధం లేకుండా మరి వాళ్ళకి మాత్రం ఈ జనరల్ స్టడీస్ ఎగ్జామ్ ఏదైతే ఉందో 499 రూపాయల ఎగ్జామ్ ఆ ఎగ్జామ్ని మీ మెయిల్ యాప్లో కూడా అంటే మీరు ఎక్కడైతే పర్చేజ్ చేశారో ప్రతిరోజు ఆ యాప్లో ఈ ఎగ్జామ్ మాత్రం నిర్వహించబడుతుంది ఫ్రీగా రూపాయి ఖర్చు లేకుండా ఈ ఒక్క ఎగ్జామ్ మాత్రం ఆల్ సబ్జెక్ట్స్ ఎవరైతే మన యొక్క గురుకుల సబ్జెక్ట్స్ పర్చేజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ టెస్ట్ మాత్రం ప్రతిరోజు ఫ్రీగా పెట్టబడుతుంది కానీ ఇవి మాత్రం మీరు కొనుక్కొని రాయాల్సిందే ఎగ్జామ్స్ అడ్డాలో సో మా వంతు బాధ్యతగా దీన్ని మీకు ఫ్రీగా అందిస్తున్నాం ఓకేనా రైట్ ఇది గురుకుల గురించి సమాచారం ఇక తర్వాత మరి మన పుస్తకాలు మీరు గమనించినట్లయితే గురుకుల కానీ లేకపోతే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ కానీ ఇవన్నీ కూడా మీరు ఒక్కసారి చూడండి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ జనరల్ స్టడీసు అలానే అంటే బుక్ 1 బుక్ 2 బుక్ 3 అలానే ఎడ్యుకేషన్ బుక్ 1 బుక్ 2 వీటితో పాటు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్తో పాటు మరి గురుకులాకు సంబంధించిన బుక్స్ కూడా ఆల్రెడీ ఆన్లైన్లో ఉన్నాయి గురుకులాకు సంబంధించిన అన్ని బుక్స్ ఆన్లైన్లో ఉన్నాయి జనరల్ స్టడీస్తో పాటు తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్ మ్యాథ్స్ కంటెంట్ అండ్ మెథడ్స్ బయాలజీ కంటెంట్ అండ్ మెథడ్స్ అన్నీ ఉన్నాయి ఒక సోషల్ మాత్రం మరో 3 నుంచి 4 రోజుల్లో రిలీజ్ అవుతుంది వాటిని మీరు అన్ని బుక్ షాప్స్లో మీకు దొరుకుతాయి లేదా ఎస్ ఆన్లైన్ బుక్స్ .com చూడండి www.sonlinebooks.com నుండి మీరు వాటిని పర్చేజ్ చేసుకోవచ్చు ఓకే మరి మీ వంతు మీరు చక్కగా ప్రిపేర్ అయినట్లయితే చక్కని ప్రణాళికతో ప్రిపేర్ అయినట్లయితే మా సపోర్ట్ అంటే మా సహకారంతో మీరు గ్యారంటీగా ఉద్యోగాన్ని సాధించగలరు మరి మా వంతు బాధ్యతగా మీకు ఇంకో సహకారం కూడా ఇస్తున్నాం చూసారా ప్రతిరోజు కూడా ఫ్రీగా మన ఎస్ఎన్ మిగతా ఛానల్స్లోలాగా సొల్లు సోది ఉండదు మనం ఎడ్యుకేషన్ అందిస్తున్నాం పిల్లవాడికి ఎన్నాళ్ళు ఇచ్చినా కూడా ఇదిగోండి ప్రతిరోజు మీరు ఉదయం డైలీ కరెంట్ అఫైర్స్ సో ఈ కరెంట్ అఫైర్స్ గొప్పతనం ఏందో తెలుసా ఇటీవల తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ ఎగ్జామ్స్ అన్నింటిలో కానీ పోలీస్ కానిస్టేబుల్స్లో కానీ మీరు గమనించినట్లయితే మన ఈ మన డైలీ కరెంట్ అఫైర్స్ నుంచి 90% అబోవ్ ప్రశ్నలు వచ్చినాయి దాని ప్రూఫ్తో సహా మనం వీడియో చేసి ఆల్రెడీ మనం అప్లోడ్ చేస్తున్నాం యూట్యూబ్లో మీరు చూడండి ప్రూఫ్స్తో సహా పెట్టున్నాం ఓకేనా కాబట్టి ఈ కరెంట్ అఫైర్స్ అనేది మీకు చాలా ఉపయోగపడతాయి ఇది ఫ్రీగా అందిస్తున్నటువంటి సర్వీస్ మన ఎస్ఎన్ఎస్ వాళ్ళు ఇక రెండవ ఫ్రీ సర్వీస్ ఏంటంటే మరి ఒక నెలలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా ఒక నెలలో జరిగినటువంటి కరెంట్ ఈవెంట్స్ అన్నీ కూడా మంత్లీ కరెంట్ అఫైర్స్ అనేటువంటి మ్యాగజైన్ ద్వారా మొత్తం పీడిఎఫ్ రూపంలో మన ఎస్ పబ్లికేషన్స్ యాప్లో ఫ్రీగా మన అభ్యర్థులందరికీ అందిస్తున్నాం కాబట్టి ఈ రెండింటిని మీరు యూటిలైజ్ చేసేసుకోండి
अंत करेंट अफेयर्स को मल्ल प्रत्येक इंकड़ो क्रोत चलवास अवसर लेने लगे मन मैगजीन चाला अक्षर पल्लू बोक वार्ता पल्लू बोक 100% वार्ताल कवर चेस्तू प्रती मंत मन मैगजीन रिलीज़ अभी पीडीएफ रूप में मन ओक याप फ्री पेड़ దాన్ని కూడా ఇట్లే చేసుకోండి ఈ విషయాలన్నీ కూడా మీ ఫ్రెండ్స్ కి షేర్ చేస్తారని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థాంక్యూ థాంక్యూ వెరీ మచ్